ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి అనేక మంది అతిథులు తరలివస్తున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా హాజరు కానున్నారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ఒకరోజు ముందుగానే ఆమె ఢిల్లీకి వచ్చారు. ఆ విమానాశ్రయానికి చేరుకున్న షేక్ హసీనాకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మైజు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మోదీ 3.0 ప్రమాణానికి ఇంకా ఎంతో సమయం లేదు. ఈ రాత్రికే మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ. ఇదో రికార్డ్. వరుసగా 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు మోదీ. ఈ సందర్భంగా క్యాబినెట్లో చేరే వారికి స్వయంగా పీఎంఓ నుంచి ఫోన్ చేసి తేనేటి విందుకు ఆహ్వానించారు. దాదాపు 63 మంది నేతలు ఈ తేనేటి విందుకు హాజరయ్యారు. వారితో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ కొత్త ప్రభుత్వంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టే అంశాలపై వివరించారు. కాగా తాజా సమావేశానికి హాజరైన వారిలో 6 మాజీ సీఎంలు ఉన్నారు. వారిలో రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, శర్వానంద్ సోనోవాల్ కుమారస్వామి, జితిన్ రామ్ మాంజీ ఉన్నారు. అంతేకాదు మోదీ 2.0లో మంత్రులుగా ఉన్న వారిలో అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింథియా, అర్జున్ రామ్ మేఘావాలే కూడా వచ్చారు. 36 వయసులో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కాబోతున్నారు. ఈ దఫా కేబినెట్ కూర్పులో యూపీ, రాజస్థాన్, గుజరాత్ నుంచి కేబినెట్ మంత్రి పదవులు తగ్గొచ్చని తెలుస్తోంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఎలాంటి ఫోన్ వెళ్లలేదు. రాజ్యసభ సభ్యుడు ప్రహ్లాద్ పటేల్కు కేబినెట్ బెర్త్ ఖాయమని అనుకున్నా అలాంటి సంకేతాలు లేవని తెలుస్తోంది. దీంతో ఎన్సీపీ నేతలను బుజ్జగించే పనిని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు అప్పగించారు బీజేపీ పెద్దలు. మోదీ కొత్త కేబినెట్లో ఏపీ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు చోటు దక్కింది. సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్న ఆయనకు కేంద్ర కేబినెట్లో స్థానం దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన వర్గీయులు. కా భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలుగా ఆయన బీజేపీలో కొనసాగుతుండటంతో ఆ పేరు వచ్చింది. బీజేపీ విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీలో 1991లో చేరారు. 1991 నుండి 1997 మధ్య బీజేపీ భీమవరం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కొనసాగారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా, నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్గా, జాతీయ కౌన్సిల్ మెంబర్గాను వ్యవహరించారు. కా 2020 నుంచి 2023 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
2010 నుండి 2018 వరకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, 2018 నుండి 2020 వరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు. మోదీ కొత్త క్యాబినెట్లో ఏపీ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు చోటు దక్కింది. సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్న ఆయనకు కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన వర్గీయులు. ఇక భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ బీజేపీ వర్మగా గుర్తింపు పొందారు. చాలా సంవత్సరాలుగా ఆయన బీజేపీలో కొనసాగుతూ ఉండటంతో ఆ పేరు వచ్చింది. ఇక బీజేపీ విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీలో 1991లో చేరారు. 1991 నుండి 1997 మధ్య బీజేపీ భీమవరం టౌన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కొనసాగారు. తర్వాత జిల్లా కార్యదర్శిగా, నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్గా, జాతీయ కౌన్సిల్ మెంబర్గానూ వ్యవహరించారు. కా 2020-2023 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 2010 నుండి 2018 వరకు పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా, అలాగే 2018 నుండి 2020 వరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగానూ పనిచేశారు. కొత్త క్యాబినెట్లో ఏపీ బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు చోటు దక్కింది. సుదీర్ఘకాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్న ఆయనకు కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయన వర్గీయులు. ఇక భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ భార్గవ్. ఎస్ పవన్, అటు నర్సాపురం ఎంపీగా గెలిచినటువంటి దాదాపు 2,76,000 మెజార్టీతో గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కబోతుంది. ఇప్పటికే పీఎంఓ నుంచి కూడా ఆయనకు పిలుపు రావడంతో మోడీ నివాసానికి తేనేటి విందుకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఈ రోజు సాయంత్రం మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత ఈయన ఏ శాఖ కేటాయిస్తారనేది కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నర్సాపురం పార్లమెంట్ రాజకీయాల్లో కాకుండా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీని బలోపేతం చేయడంలో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి అనుభవం శ్రీనివాస వర్మ సొంతంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1991లో బీజేపీలో చేరినటువంటి ఆయన 95 వరకు కూడా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత భీమవరం టౌన్ ప్రెసిడెంట్ గా, జిల్లా కార్యదర్శిగా, అలాగే నర్సాపురం పార్లమెంటరీ కన్వీనర్ గానే కాకుండా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నుంచి ఇటీవల రాష్ట్ర కార్యదర్శి వరకు దాదాపు బీజేపీలో ఉంటే అన్ని పదవుల్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఈ విధంగా నర్సాపురం పార్లమెంట్ ని బలోపేతం చేసే దిశగా బీజేపీలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు ఈ రోజు సరైన గౌరవం దక్కిందంటూ కూడా బీజేపీ కార్యకర్తలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు కేంద్ర మంత్రి పదవి ఆయనకు దక్కనున్న నేపథ్యంలో అటు ఆయన కార్యకర్తలతో పాటు అభిమానులు గాని, నర్సాపురం పార్లమెంటరీ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీమవరంలో ఉన్నటువంటి నర్సాపురం పార్లమెంటరీ బీజేపీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా అక్కడ ఘనంగా వేడుకలు చేసుకునేందుకు అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా పనిచేసినటువంటి వర్మ ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రజాప్రతినిధిగా నేరుగా గెలిచినటువంటి పరిస్థితి లేదు. 2019 ఎన్నికల్లో కూడా నర్సాపురం ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అప్పుడు బీజేపీ ఒంటరిగా వెళ్ళిన నేపథ్యంలో ఆయన ఓటమి చెందారు. కానీ ఈ రోజు ఎన్డీఏ కూటమిలో సీటు దక్కించుకొని గెలిచి తొలిసారి ఎంపీగా గెలిచిన తర్వాత నేరుగా కేంద్ర మంత్రి కావడం అనేది కూడా ఒక బీజేపీ కార్యకర్తకు దక్కినటువంటి గౌరవంగా ఈ రోజు కార్యకర్తలందరూ కూడా భావిస్తూ ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంపీగా ఉన్నటువంటి వర్మ కేంద్ర మంత్రిగా తిరిగి వచ్చేసరికి తామంతా కూడా ఘనస్వాగతం పలుకుతామంటూ వారందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏపీ నుంచి 3 బీజేపీ ఎంపీలు ఈ బరిలో ఉండగా అక్కడ రాజమండ్రి పార్లమెంట్ నుంచి పురంధరేశ్వరికి స్పీకర్ ఇస్తారటువంటి సమాచారం ఉంటున్న నేపథ్యంలో అటు సీఎం రమేష్ టీడీపీ నుంచి వచ్చినటువంటి నేత కావడంతో బీజేపీలో ఉన్నటువంటి ఏకైక కార్యకర్త నుంచి వచ్చినటువంటి స్థాయి నాయకుడు వర్మ మాత్రమే కావడంతో ఒక బీజేపీ కార్యకర్తకి గౌరవం దక్కిందంటూ కూడా ప్రస్తుతం ఆయన అభిమానులు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఏ మంత్రి పదవిలో ఏ సహాయ మంత్రి ఇస్తారా, లేదంటే కేంద్ర మంత్రి ఇస్తారా, ఏ శాఖ ఇస్తారనేది కూడా వారందరూ
చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.